హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన పుష్పం, శంకు పుష్పం, దీని టీని చేస్తున్నాను. ఎలా చేయాలి అంటే, మనం ఒక్కరికైతే ఒక కప్పు, ఇద్దరికైతే రెండు కప్పులు. ఇప్పుడు నేను మా వారు తాగబోతున్నాము. సో రెండు కప్పుల నీళ్లు ఎసరు పెట్టుకొని, ఇప్పుడు మనకి వాటర్ బాయిల్ అయిన తర్వాత చక్కగా కడిగి పెట్టుకున్న ఈ ఫ్లవర్స్ని ఎంత అసలు చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇటీ. సో మనం ఇందులో వేసేసుకుందాం. సో మరుగుతుంటేనే మీకు ఒక మంచి కలర్ వస్తుంది మనకి, చూడండి. సో ఇటీ అసలు ఎంత అద్భుతం అంటే, మనం మన చుట్టూతోనే చాలా చెట్లు అలా మొలుస్తాయి. అసలు దీనికి పర్టికులర్ కేర్ కూడా అవసరం లేదు ఈ మొక్కకి. నా దగ్గర రిక్క ఉంది, ముద్ద ఉంది, వైట్ కలర్లో ఉంది. దీన్ని ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారు. సో చూస్తున్నారా, వాటర్కి ఎంత మంచి కలర్ వస్తుంది. సో దీన్ని అలా ఒక 3 మినిట్స్ మనం మరిగిన తర్వాత మూత పెట్టేసుకొని, జస్ట్ అందులో 1/2 లెమన్, 1 స్పూన్ నిమ్మకాయ పిండేసుకొని టీ తాగేసేయడమే. సో ఒబిసిటీకి చాలా ఫ్యాట్ సెల్స్ని కరిగించేస్తుంది. అసలు ఫ్యాట్ సెల్స్లోకి, మన బాడీలోని ఫ్యాట్ సెల్స్లోకి ఫ్యాట్ వెళ్లకుండా ఆపి అలా ఒబిసిటీని కంట్రోల్ చేస్తుంది. అండ్ డీటాక్సిఫికేషన్కి చాలా మంచిది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకుందాం. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. మన పెరట్లో ఈజీగా పెంచుకోగలిగే మొక్క శంకుపూల మొక్క అండి. తీగజాతికి చెందిన ఈ మొక్క అసలు ఎక్కడంటే అక్కడ మనకు కనబడుతూనే ఉంటుంది, మనం పెద్దగా పట్టించుకోము. ఇక ఈసారి మాత్రం ఈ వీడియో చూసాక శంకుపూల మొక్కని విడిచిపెట్టరు మీరు. శంకుపూలని అయితే అసలే విడిచిపెట్టరు, ఎందుకంటే శంకు పుష్పం నుండి తయారు చేసే పౌడర్ కానీ, టీ కానీ, లేపనం కానీ, ఆయింట్మెంట్స్ లాగా, వ్యాజ్లిన్ లాగా, ఇలా రకరకాలుగా, హెయిర్ ఆయిల్ లాగా, ఇలా రకరకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. అద్భుతమైన భగవంతుడిచ్చిన వరం అని చెప్పొచ్చండి. ముఖ్యంగా ఒబిసిటీ వాళ్ళకి, అంటే వెయిట్ పెరుగుతూ ఉంటారు చూడండి, వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళకి వరం అని చెప్పాలి. ఎందుకంటే ముందుగా ఈ మొక్కని హిందీలో అపరాజిత అని అంటారండి, ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ప్లాంట్ అని అంటారు. సో మరి ఎందుకు ఈ మొక్క పెంచుకోవాలి, ఎందుకు ఈ మొక్క పువ్వులు మనం ఉపయోగించాలో తెలుసుకుంటే మాత్రం అస్సలే వదిలిపెట్టరు అన్నాను కదా, చూసేద్దాం మరి వీడియోలోకి వచ్చేయండి. ఒబిసిటీ రిస్క్ పెరగకుండా, మన ఫ్యాట్ సెల్స్లోకి ఫ్యాట్ వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి ప్రకృతి ప్రసాదించిన వరం, అద్భుతమైన వరం శంకు పువ్వు. ఫ్యాట్ సెల్స్లోకి ఫ్యాట్ పేరుకుపోవడం, లివర్ సెల్స్లో ఫ్యాట్ సింథసిస్ని కంట్రోల్ చేయడం ఈ పువ్వుకి ఉన్న ముఖ్య గుణం అన్నమాట. ఈ పువ్వుల్లో ఉన్న టెర్నాటిన్స్ అనే పదార్థాల వల్ల ఫ్యాట్స్ లివర్లో వెళ్ళిన తర్వాత లివర్లో ఫ్యాటీ యాసిడ్స్గా కొలెస్ట్రాల్ సింథసిస్ని కంట్రోల్ చేయడం వల్ల ఫ్యాట్ పెరగదన్నమాట. అంటే మనం తిన్న ఆహారంలో ఫ్యాట్, తయారైన ఫ్యాట్ మళ్ళీ ఫ్యాట్ సెల్స్లోకి వెళ్లకుండా కంట్రోల్ చేయడం వల్ల మనం ఫ్యాట్ పెరగకుండా ఉంటాం, అంటే లావ్ అయిపోకుండా ఉంటాం అన్నమాట. దానివల్ల ఫ్యాట్ సింథసిస్, కొలెస్ట్రాల్ సింథసిస్ జరగకపోతే లావు కాము. ఇవి రెండు జరిగితే మనం లావ్ అయిపోతాం అన్నమాట. సో మరి ఈ శంకు పుష్పం ఇలా ఫ్యాట్ సింథసిస్, కొలెస్ట్రాల్ సింథసిస్ కాకుండా హెల్ప్ చేస్తుంది. చర్మం కింద ఉన్న ఫ్యాట్ సెల్స్, వాటి కింద మజిల్, దాని తర్వాత బోన్ ఉంటుంది. ఇది మన స్కిన్, మన బాడీ స్ట్రక్చర్. సో ఈ ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ డిపాజిషన్ అయిపోతూ ఉంటుంది జనరల్గా మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల. ఇక్కడ శంకుపుష్పం లోని టెర్నాటిన్స్ చేసే పని ఏంటి అంటే ఈ ఫ్యాట్ డిపాజిషన్ కాకుండా హెల్ప్ చేస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, నేను ప్రయత్నించాను. సో దీనిని మరి నిరూపించిన వాళ్ళు జపాన్ దేశస్తులండి. బాన్యూ ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు దీన్ని మనకి అథెంటిక్గా నిరూపించారన్నమాట. సో శంకుపుష్పంలోని టెర్నాటిన్స్ వల్ల ఫ్యాట్ పెరగకుండా ఒబిసిటీ కంట్రోల్లో ఉంటుంది అని నిరూపించారు.
తరువాత యూనివర్సిటీ ఆఫ్ ఇల్యునాయిస్ యుఎస్ఏ వారు పరిశోధించింది ఏంటి అంటే యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది అని. చూసారా, మన పెరట్లో విరివిగా పూసే శంకు పుష్పాల్లో ఇన్ని లాభాలు అసలు ఇంతవరకు తెలియదు మనకి. సో అద్భుతం కదండి. సో క్యాన్సర్ సెల్స్ మీద పోరాడుతాయంట. దీంట్లో ఉన్న డెల్ఫ్రిడిన్ అండ్ 3,5-గ్లూకోసైడ్ అనే కెమికల్స్ వల్ల రెక్టల్ ఏరియాలో కోలన్ ఏరియాలో ఉన్న క్యాన్సర్ కణాలని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా అన్ని రకాల క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. సో దీనిలో ఉండే టెర్నాటిన్స్ క్యాన్సర్ కణాల చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించటంతో క్యాన్సర్ కణాల విభజన చెందకుండా సహాయపడి తద్వారా క్యాన్సర్ని కంట్రోల్ చేస్తుందంట. సో ఇంకా ఆలోచిస్తున్నారా ఈసారి ఎక్కడ అపరాజిత శంకు పుష్పం బటర్ఫ్లై పీ ప్లాంట్ ఎక్కడ కనబడినా విత్తనాలు తెచ్చేసుకోండి, మొక్క పెంచేసుకోండి అండ్ పువ్వుల్ని మాత్రం అసలే వదిలిపెట్టకండి. ఓకేనా? అంతే అంటారా? ఇంకా చాలా అండి ఆడవాళ్ళకి ఇష్టమైన విషయాలు కూడా నేను చెప్తాను. మన స్కిన్ డ్రైనెస్ని కంట్రోల్ చేస్తుంది, ముడతలు రాకుండా కాపాడుతుంది. దీనిని పేస్ట్ లాగా కానీ వాటర్ని మరిగించిన వాటర్ని మనకు ఎక్కడైనా పుల్ అయిన చోట కూడా వూండ్స్ పైన కూడా రాసుకోవచ్చు. అండ్ దీనిని ఎవరు నిరూపించారో తెలుసా? మాయిశ్చరైజర్ లాగా వాడుకోవచ్చు, స్కిన్ డ్రైనెస్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అని 2021లో పోలాండ్ దేశస్తులు నిరూపించారు. అండ్ ఇందులో ఉండే యాంతోసయనిన్స్ ఇది వీటిని యూనిక్ టైప్ ఆఫ్ స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇది దీని బ్లూ కలర్లో ఉండే యాంతోసయనిన్స్ వీటిని మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఈ శంకు పుష్పంలో ఉన్న యాంతోసయనిన్స్ ఏం చేస్తాయి అంటే ఫ్రీ రాడికల్స్ని తొలగించి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఈ యూనిక్ టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి హెల్ప్ చేస్తాయి. సో ఈ ఫ్రీ రాడికల్స్ సాధారణ కణాలని కూడా క్యాన్సర్ కణాలుగా మార్చే గుణం ఉందటండి. అంటే మన బాడీలో అదొక పెద్ద కాన్సెప్ట్, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన మెటబాలిజంలో ఫ్రీ రాడికల్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇవి ఎప్పటికప్పుడు ఫ్లష్ అవుట్ అయిపోవాలి బాడీలో. అవి ఉన్నాయి అంటే ఈ ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్ కణాలని కూడా క్యాన్సర్ మామూలు సాధారణ హెల్దీ కణాలని కూడా క్యాన్సర్ కణాలుగా మార్చే భూతాలన్నమాట. నిజంగా అసలు ఈ ఫ్రీ రాడికల్స్ని మరి ఇంత నష్టం చేసే ఫ్రీ రాడికల్స్ని మన శరీరం నుంచి బయటకు పంపించేస్తాయి. అంత అద్భుతం యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. దీంట్లో ఉన్న యాంతోసయనిన్ ఈ విధంగా పనిచేస్తుంది, స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది, యూనిక్ టైప్ ఆఫ్ స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. సో అసలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మన చుట్టూతే ఎంత ఆరోగ్యాన్ని ప్రసాదించిందో ప్రకృతి కదా, మదర్ నేచర్. సో ఇన్ని రకాలుగా మీకు ఏం చెప్పాను, ఒబిసిటీని కంట్రోల్ చేస్తుంది, యాంటీ క్యాన్సర్ డ్రగ్గా పనిచేస్తుంది, యాంటీ క్యాన్సర్ ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది, యాంటీ క్యాన్సర్గా ఒబిసిటీకి పనిచేస్తుంది, స్కిన్ డ్రైనెస్ని కాపాడుతుంది, దీంట్లో ఉండే యాంతోసయనిన్స్ ద్వారా యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి దీర్ఘకాలిక వ్యాధుల్ని నిరోధిస్తూ రాకుండా కూడా కాపాడుతుంది అన్నమాట. సో మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న శంకు పుష్పాన్ని ఎలా వాడుకోవాలో నేను చెప్తాను చూడండి. ఎలా తయారీ విధానం, శంకు పుష్పి టీ నేను మీకు స్టార్టింగ్లోనే చూపించాను. మరిగిన నీళ్ళల్లో 15 నిమిషాలు ఉంచడం ఒక పద్ధతి, లేదా మరుగుతున్న నీళ్ళల్లో మనం పువ్వుల్ని వేసి ఎన్ని పువ్వులు వేయాలి అంటే ఒక కప్పుకి 5 పువ్వులు, 5 నుంచి 6-7 పువ్వులు సరిపోతాయి. సో వేసి ఒక 3 టు 5 మినిట్స్ మరిగించి మూత పెట్టేసి చల్లారిన తర్వాత, గోరువెచ్చగానైనా చల్లారిన తర్వాతనైనా మీరు ఒక 1/2 లెమన్ అండ్ 1 స్పూన్ హనీతో తీసుకోవచ్చు. నిజంగా ఎంత బాగుందంటే చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. అమ్మో తాగలేమేమో అని కూడా మీరు అస్సలు అనుకోవద్దు, ట్రై చేయండి. ప్రయత్నిస్తేనే కదా తెలిసేది ఏదైనా. ఎస్, సో ప్రయత్నిస్తారు కదా. అండ్ ఇంకా దీన్ని మాకు పువ్వులు దొరకవు అనుకుంటే ఏం చేయొచ్చు తెలుసా? ఎప్పుడైనా పువ్వులు బాగా దొరికినప్పుడు వీటిని నీడలు ఆరబెట్టుకొని మనం చక్కగా పౌడర్ చేసుకొని కూడా పువ్వులు దొరికిన టైంలో వాడుకోవచ్చు. ఇవి ఎండాకాలం, మన వర్షాలు పడే కాలంలో దాదాపు ఆల్మోస్ట్ పూస్తాయి అనుకుంటా నాకు తెలిసి. నాకైతే మా తోటలోనే ఉన్నాయి, కనబడుతూనే ఉంటాయి. అంతేకాదండోయ్, పిల్లలకైతే మెమొరీ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయంట. అండ్ కాన్సన్ట్రేషన్, చదువు పట్ల కాన్సన్ట్రేషన్ పెంచడానికి అండ్ నేర్చుకోవాలి అన్న
ఆతృతని పెంచడానికి, మన అలసటను తగ్గించడానికి, నిద్ర పట్టదు అనుకునే వాళ్ళకి ఇన్సోమ్యా అంటాం కదా, వాళ్ళకి కూడా పడుకునే ముందు ఒక కప్పు టీ తాగొచ్చు. మన రెగ్యులర్ టీని ఇంకా మర్చిపోదాం. ఇలాంటి బోల్డ్ టీలు ఉన్నాయి, నేను మీకు ఎన్నో పరిచయం చేస్తూ ఉంటాను. అండ్ యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గించడానికి అండ్ ఏజింగ్ ప్రాబ్లం అయిన అల్జీమర్స్ని తగ్గించడానికి కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. అండ్ బ్లడ్ ప్రెషర్, హై బీపీ, డిప్రెషన్ని తగ్గిస్తుంది అండ్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా చెప్పాలండి, ప్రెగ్నెన్సీ లేడీస్లో కొంతమందికి మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి కదా, అంటే అబార్షన్స్ అవుతుంటాయి ఫ్రీక్వెంట్గా, అలాంటి వాళ్ళు కూడా తీసుకుంటే మిస్క్యారేజెస్ తగ్గుతాయని కూడా మనకి రీసెర్చ్లో తెలుస్తూ చెప్తున్నారు. అండ్ ఇంకా 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 చాలా చాలా మంచి విషయం మీకు బాగా నచ్చేది ఏంటి అంటే, హెయిర్ లాస్ని తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అన్నమాట. సో ఇంకా ఇంకా మీకు నచ్చే విషయం ఏంటంటే, ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ని కూడా తగ్గిస్తుంది. అండ్ పింపుల్స్, అమ్మాయిలు మీకు చాలా నచ్చే విషయం, పింపుల్స్ రాకుండా, అక్నే రాకుండా, వ్రింకల్స్ రాకుండా కూడా మనకి సహాయపడుతుంది. మరి బోల్డ్ లాభాలు ఉన్న శంకు పుష్పం ధర 0 కదా. సో మన తోటలోనే, పెరట్లోనే, చిన్న కుండీలో కూడా, అపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెంచుకోవచ్చు. చిన్న కుండీ చాలండి, దానికి బోలెడు పూలు పూస్తాయి. సో మరి ఎన్నో సీడ్స్ కూడా వస్తాయి మనకు తెలిసిన వాళ్ళకి, ఆ సీడ్స్ని కూడా పంచుతూ వెళ్దాం. ఓకేనా అండి, బాయ్. మరి ఇంకో మంచి విషయంతో మీ ముందు ఉంటుంది కవీస్ మ్యాజిక్ వరల్డ్. మిమ్మల్ని మ్యాజిక్ చేయడానికి ఎప్పుడు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. కొత్త కొత్త విషయాలని నేర్చుకుంటూ మీకు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీరు ఈ టీ తాగాక మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో తెలపాలి. ఓకేనా అండి, బై బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.